హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ధనత్రయోదశి పూజని 22 రోజు చేయాలా లేదంటే 23 రోజు చేయాలా, అలాగే పూజని ఏ విధంగా చేయాలి క్లుప్తంగా చూపించబోతున్నాను. అండ్ పూజ చేసిన టైంలో మనం పాటించవలసిన విధి విధానాలను కూడా చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఆ రోజు ముఖ్యంగా మనం ఇంటికి తెచ్చుకోవాల్సిన అతి ముఖ్యమైన వస్తువులు ఏంటి అనేది కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చూపించబోతున్నాను. అండ్ డేటు 22-23 అనేది చాలా కన్ఫ్యూజన్ అయితే ఉందండి చాలామందికి. అండ్ అందరితో పాటు కూడా నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యాను, అసలు ధనత్రయోదశిని ఏ రోజు చేసుకోవాలనేది. అన్నీ క్లియర్గా తెలుసుకున్న తర్వాత వీడియో చేద్దామని చెప్పేసి వీడియోనైతే కొంచెం లేట్ చేశాను అనమాట. సో ఈరోజు నేను తెలుసుకున్న ప్రతి డౌట్ కూడా నేను క్లియర్ చేసుకున్నదంతా కూడా ఈరోజు నేను మీతో కూడా అన్నీ కూడా చెప్పి క్లియర్ చేస్తాను. సో వీడియో మ్యాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అండ్ అలాగే ఎంతో కొంత హెల్ప్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియో అనేది కంటిన్యూ చేద్దాము. ధనత్రయోదశి అనేది చాలామంది చిన్న దీపావళి అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటారు. నార్త్ ఇండియన్సే కానీ, కన్నడ వాళ్ళే కానీ, తెలుగు వాళ్ళే కానీ అందరూ కూడా ధనత్రయోదశిని ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారనమాట. ఆ రోజు లక్ష్మీ కుబేరులకి అలాగే ధన్వంతరి స్వామికి కూడా ఆ రోజు పూజ అనేది చేస్తారు. ధన్వంతరి స్వామికి ఎందుకంటే ఎలాంటి అనారోగ్యాలు కూడా ఉండకుండా ఉండాలి, అంటే ఎలాంటి అనారోగ్యాలు కూడా లేకుండా ఉండాలి ఆరోగ్యంగా అని చెప్పి ధన్వంతరి స్వామికి కూడా పూజ అనేది చేస్తారు. అలాగే మన ఇంట్లోని లక్ష్మీదేవి కొలువై ఉండడానికి లక్ష్మీ కుబేర స్వామికి పూజనైతే చేస్తారనమాట. ధనత్రయోదశి పూజ అనేది చాలా మంచిదండి, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఆనవాయితీ ఉండాలి లేదని అలాంటిది ఏమీ లేదనమాట. అయితే ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలకు స్నానం అంతా కూడా చేసుకొని ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఇంటి ముందు మంచిగా ముగ్గులు అన్నీ కూడా వేసుకొని ఇంటిని అందంగా అలంకరించుకోవాలి, అంటే అమ్మవారి ఆహ్వానం అనేది జరిగినట్లుగా చక్కగా అలంకరించుకోవాలి. మంచి సువాసనలతోని మంచి మంచి ముగ్గులతోని చక్కగా అలంకరించుకోవాలి. ఆ రోజు సాయంత్రం అంటే ధనత్రయోదశి రోజు సాయంత్రం అమ్మవారి పూజ చేస్తాం కాబట్టి ఆ రోజు ఇంటి బయట మనం యమదీపాన్ని కూడా వెలిగించుకోవాలి. ముందుగా కుబేర ముగ్గును వేసుకొని యమదీపం వెలిగించి ఆ తర్వాతే మనం ధనత్రయోదశి పూజనైతే మొదలు పెట్టాలన్నమాట. యమదీపం ఎలా వెలిగించాలనేది వీడియో అయితే పోస్ట్ చేస్తానండి, ఒకసారి చెక్ చేసుకొని మీరు యమదీపాన్ని కూడా వెలిగించుకొని అప్పుడు ధనత్రయోదశి పూజ అనేది చేసుకోండి, చాలా మంచిది. ఆనవాయితీతో పనిలేదు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. యమదీపం అంతా అయిపోయిన తర్వాత మనము ఇంట్లోని సాయంత్రం ఎప్పుడైతే మనకి త్రయోదశి గడియలు వచ్చాయో ఆ గడియల్లోని మనము ఈ ధనత్రయోదశి పూజన అనేది చేసుకోవాలి. అయితే ఈ సంవత్సరం 2022 అక్టోబర్లోని 22 చేయాలా 23 చేయాలా అని అంటే 22 సాయంత్రం 6 తర్వాత మనం ఈ ధనత్రయోదశి పూజ అనేది చేయాలండి. 23 అని కూడా క్యాలెండర్లో ఉంది కానీ సాయంత్రంకి మనకి త్రయోదశి గడియలు అయితే లేవు కాబట్టి త్రయోదశి గడియలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనము ఈ ధనత్రయోదశి పూజను చేసుకోవాలి కాబట్టి 22 సాయంత్రం 6 తర్వాత మీరు ఈ పూజ అనేది చేయడం మొదలు పెట్టాలన్నమాట. క్లియర్గా అడిగి తెలుసుకొని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. 22 సాయంత్రం 6 తర్వాత మీరు ధనత్రయోదశి పూజ అనేది చేసుకోవాలి. అయితే ముందుగా మనము దేవుడి గదిలో అంతా కూడా దీపం పెట్టుకొని నిత్య దీపారాధన ఎలా అయితే చేస్తామో అలా దీపం అంతా కూడా పెట్టేసుకొని తర్వాత ఒక సపరేట్గా పీట వేసి ధనత్రయోదశి పూజ అనేది చేసుకోవాలి. ముందుగా పీట వేసినప్పుడు పీట కిందన చక్కగా పసుపుతో కానీ జేగురి మట్టితో కానీ అలికి బియ్యపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి చక్కగా అలంకరించుకోవాలి, అంటే ఆ ముగ్గులో వచ్చే సాక్షాత్తు అమ్మవారే కూర్చుంటుంది అన్నట్టుగా మనం భావించి చక్కగా అలంకరించుకోవాలన్నమాట. ఎంత బాగా అలంకరిస్తే అంత బాగుంటుందండి అండ్ అంత మంచిది కూడా లక్ష్మీదేవి అమ్మవారికి. అలా అలంకరించుకున్న తర్వాత ఆ ముగ్గు మీద మనం పీఠం పెట్టుకోవాలి. అమ్మవారిని ఎక్కడైతే పెట్టి పూజ చేస్తామో ఆ పీట మీద మనము పసుపు రాసి బియ్యపిండితో ముగ్గు వేసి కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ని అయితే వేయాలి. క్లాత్ వేసిన తర్వాత ఆ క్లాత్ మీద కూడా పసుపు, కుంకుమ, గంధం అలాగే అక్షంతలు, కొంచెం జవ్వాది పౌడర్ కూడా వేసి
పీటను అంతటినీ కూడా చక్కగా అలంకరించుకోవాలన్నమాట. అలంకరించుకున్న తర్వాత మనం ముందుగా లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని అయితే పెట్టుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉన్నా అది పెట్టుకోవచ్చు, లక్ష్మీ కుబేర స్వామి పటం ఉంటుంది ఆ పటమైనా పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకొని అమ్మవారికి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమని అయితే సమర్పించుకోవాలి. సమర్పించిన తర్వాత కుబేర కొంచెం మీ ఇంట్లో ఉంటే కనుక కుబేర కొంచెం పెట్టుకోండి, లేదంటే కుబేర కొండలు ఉంటే కుబేర కొండలు ఖచ్చితంగా పెట్టుకోండి, చాలా మంచిది. ఒకవేళ లేదు అంటే ఒక చిన్న బౌల్లో రైస్ కానీ పప్పు కానీ వేసైనా సరే పెట్టుకోవచ్చు అన్నమాట. వాటితో పాటుగా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం, అలాగే వినాయకుడు. ఏ పూజకైనా సరే మనం వినాయక స్వామి పెట్టి పూజ చేయిందే ఆ పూజ కంప్లీట్ అవ్వదు కాబట్టి వినాయక స్వామికి కూడా చక్కగా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని మనము రెడీ చేసుకోవాలి. అలాగే మీరు ముఖ్యంగా ఈ పూజలో పెట్టవలసినవి ఆహార ధాన్యాలండి. కుబేర కుండలు పెట్టుకుంటే కుబేర కుండలు పెట్టుకోవచ్చు, లేదు అంటే చిన్న చిన్న బౌల్స్లోని మనము ఆహార ధాన్యాలు అన్నింటినీ కూడా పెట్టుకోవాలి. పప్పు, బియ్యం, పంచదార, చింతపండు, బెల్లం ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అవే పెట్టుకోవాలి అని అంటే చెప్తాను అవి కూడా ఎందుకు అనేది. వాటితో పాటు పసుపు కుంకుమ కూడా నిండుగా పెట్టుకోవాలి. మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు వచ్చి కాయిన్స్ కానీ లేదంటే మీకు కరెన్సీ నోట్లు కానీ ఏది ఉంటే అది మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అన్నమాట, హ్యాపీగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో మీకు ఏది వీలుని బట్టి అది. కానీ పసుపు కుంకుమ ఆహార ధాన్యాలు డబ్బులు అనేవి అందరి లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అవైతే పెట్టుకోండి. ఎందుకంటే పసుపు కుంకుమ అనేది ఎంతో పవిత్రమైనది, అది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ పసుపు కొమ్మల్ని అలాగే పసుపు కుంకుమని అలాగే కాయిన్స్ అన్నింటిని కూడా పెట్టాను. వాటితో పాటు కుబేర కొండలను కూడా పెట్టాను. అండ్ వాటితో పాటుగా ఒక ప్లేట్ మీద కానీ లేదంటే పేట మీద కానీ కుబేర యంత్రం ఉంటుంది కదా, కుబేర యంత్రాన్ని అయితే వేసుకోవాలి. కుబేర యంత్రం మీ దగ్గర రెడీమేడ్గా ఉన్నా సరే ఇత్తడిలో కానీ రాగిలో కానీ ఉన్నా ఆ యంత్రాన్ని కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అండ్ ఇలాగ లేదు అని అనుకుంటే కనుక ఒక ప్లేట్లోని ఇలా 9 గడులు వేసుకొని నెంబర్స్ కుబేర యంత్రం ఎలాగా రాసుకో ఎలాగ రాయాలో తెలుసు కదా, అలాగ మీరు ఆ నెంబర్లన్నీ కూడా కరెక్ట్గా వేసి కుబేర యంత్రాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే దీపారాధనకి కుందులు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే ఈ పూజ చేసక ముందు అంటే ఉదయాన్నే మనం ఇల్లంతా కూడా శుభ్రం చేస్తాం కదా, ఆ టైంలో మనం ఫస్ట్ మన ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటో తెలుసా? బంగారం వెండి కాదండి. చాలామంది బంగారం వెండి ఇవి కొనుక్కుంటారు. అయితే కొనుక్కోగలిగే స్టేటస్ ఉన్నవాళ్ళు హ్యాపీగా వాటిని కొనుక్కోవచ్చు, ఎందుకంటే అవి కూడా మన కష్టాలను తీరుస్తాయి. ఎప్పుడైనా మనం ఆపదలో ఉన్నప్పుడు అవి కూడా ఆదుకుంటాయి కాబట్టి బంగారం వెండి మన ఫైనాన్షియల్ స్టేటస్గా బాగుంది మనం కొనుక్కోగలం అనుకుంటే కొనుక్కోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సిన అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా? ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే అన్ని విధాలుగా మనకు బాగుంటుంది, ఇంట్లో సంతోషం ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, మనందరం కూడా ఆనందంగా ఉంటామన్నమాట. ఆరోగ్యం అనేది లేకపోతే మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా సరే మనశ్శాంతి అనేది కోల్పోతాము. అందుకు ఆరోగ్యంగా ఉండడానికి మనం ముఖ్యంగా చేయవలసింది పౌష్టిక ఆహారం తినాలి. ఆ పౌష్టిక ఆహారమైన పప్పు దినుసులన్నింటినీ కూడా మనం ధనత్రయోదశి రోజు ఇంటికి తెచ్చుకోవాలి. కొత్తవి బియ్యం కానీ 1 కేజీ అయినా సరే బియ్యం కానీ రాక్ సాల్ట్ కానీ బెల్లం కానీ పప్పులు కానీ అవన్నీ కూడా ఇంటికి తెచ్చుకొని మనం ఏవేవైతే తెచ్చుకున్నామో వాటన్నింటినీ కూడా కొంచెం చిన్న చిన్న బౌల్స్లో వేసి అమ్మవారి దగ్గర పెట్టాలన్నమాట. అది మహా నైవేద్యంగా భావించి మన పప్పు దినుసులు అన్నింటిలో కూడా ఇవేటికి వాటిల్లోని కలిపేసుకోవాలి. అవి తెచ్చుకొని వాటిని ఫస్ట్ అమ్మవారి దగ్గర పెట్టాలన్నమాట. బంగారం వెండి వీటి కంటే చాలా ముఖ్యమైనది పౌష్టికాహారం కాబట్టి ఆహార ధాన్యాలను అయితే ఇంటికి తెచ్చుకోండి. ఎలాగో మనకి కావాల్సింది ఫుడ్. ఫుడ్ లేకపోతే మనం ఉండలేము. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి తిండి దొరకాలి అంటే నిజంగా అదృష్టం చేసుకోవాలి. మన చేతిలో డబ్బులున్నా సరే కొన్నిసార్లు తినలేని పరిస్థితుల్లో ఉంటాము. సో అలా కాకుండా ఉండాలి అంటే చక్కగా మనందరం కూడా ఆ పౌష్టిక ఆహారమైన పప్పు దినుసులను అన్నింటిని కూడా తెచ్చుకొని అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. తర్వాత మీరు ఇంకేమైనా బంగారం వెండి తెచ్చుకుంటే అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ పసుపు కొమ్ములు కాయిన్స్ ఇవన్నీ కూడా పెట్టుకోండి. అవన్నీ కూడా మనకు అవసరమైనవి, మంచిదే అన్నమాట. తర్వాత మనము దీపారాధనకి అయితే సిద్ధం చేసుకొని ముందుగా అమ్మవారికి దీపారాధన అయితే చేయాలన్నమాట. చక్కగా ఎన్ని దీపాలు ఉంటే అన్ని మంచిదండి. 6 బయట యమదీపం వెలుగుతూ ఉండాలి, ఇంట్లో అమ్మవారికి ఈ దీపం వెలగాలి.
అండ్ ఈరోజు ధన్వంతరి స్వామిని కూడా ఎందుకు కొలుస్తారు అంటే, ధన్వంతరి స్వామి అంటే ఆయుర్వేద పితామహుడై ఏదో అంటారు, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు అందుకే నేను కరెక్ట్గా చెప్పలే, కాకపోతే ఆయుర్వేద పితామహుడు ఏదో అంటారు అన్నమాట. సో ఆ స్వామికి పూజ చేస్తే మనకి ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యం లేకుండా ఉంటుందని చెప్పి ధన్వంతరి స్వామిని కూడా మనం మనసులో తలుచుకుంటాం అన్నమాట. చాలామంది పటాలు కూడా పెట్టుకొని పూజలు చేస్తూ ఉంటారు నార్త్ సైడు, కాకపోతే మనకి సౌత్లో అంత తెలియదు కాబట్టి ధన్వంతరి స్వామిని మనసులో తలుచుకొని మనము స్వామికి కూడా దండం పెట్టుకోవాలన్నమాట. ఆ రోజు మనం ముందుగా దీపారాధన అంతా అయిపోయిన తర్వాత దీపం దగ్గర కొంచెం పువ్వులు అక్షింతలు వేసి ముందుగా దీపలక్ష్మికి దండం పెట్టుకొని మనము విఘ్నేశ్వర స్వామి పూజతోనైతే పూజనైతే మొదలు పెట్టాలి. స్వామి ఈ రోజు నుంచి కార్తీక మాసం నెల రోజులు కూడా మాకు పూజలో కానీ మా పనుల్లో కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయి తండ్రి అని చెప్పి మనము ముందుగా వినాయక స్వామికి అయితే దండం పెట్టుకొని స్వామికి ధూపం ఇచ్చి నైవేద్యంగా బెల్లం కానీ ఖర్జూరాలు కానీ ఏవో ఒకటి మన దగ్గర ఏది ఉంటే అది రెండు అరటిపళ్ళు కానీ పెట్టి స్వామికి ధూపం దీపం నైవేద్యం సమర్పించి హారతి నీరాజనం కూడా ఇచ్చి స్వామి దగ్గర మనము రెండు చేతులు జోడించి దండం పెట్టుకొని మన సంకల్పం అన్నీ కూడా చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము కుబేర లక్ష్మీ స్వామికి కుబేరస్వామికి అండ్ అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ధన్వంతరి స్వామికి పూజనైతే చేసుకోవాలన్నమాట. అయితే ఈ పూజలో ముఖ్యంగా మనం చేయవలసింది కుబేర కుంకుమతోని పూజన చేస్తే చాలా మంచిదండి. కుబేర కుంకుమ అంటే పచ్చ కుంకుమ అంటారు కదా, గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఆ కుంకుమతోని ఈరోజు పూజ చేసుకుంటే మంచిదన్నమాట. ముందుగా స్వామి అమ్మవార్లకి ధూపాన్ని అయితే చక్కగా ఇవ్వాలి. పేట దగ్గర అంతా కూడా ధూపం అనేది ఇచ్చి రెండు అక్షింతలు అలా అమ్మవారి పాదాల దగ్గర వేసి మనము పచ్చ కుంకుమతో అయితే కుబేరస్వామికి పూజనైతే చేసుకోవాలన్నమాట. లక్ష్మీ కుబేరులకి పూజనైతే చేసుకోవాలి. అండ్ ఇది మంచి అరోమా వస్తుందండి, అది ఓపెన్ చేసి మనం వేస్తూ ఉంటుంటే ఎలా అంటే మొగలి రేకులు వాసన వస్తుంది కదా, ఆ మొగలి రేకులు వాసన అనేది వస్తుంది, అది ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్ని అయితే తీసుకొస్తుంది అన్నమాట. అండ్ ఈ ధనత్రయోదశ రోజు వేసిన ఈ కుబేర కుంకుమని మనం ప్రతిరోజు కనుక నుదుటిన ధరిస్తే చాలా మంచిది అంటారు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా సరే పెట్టుకుంటే ఆకర్షణ శక్తి అండ్ అలాగే మేధాశక్తి కూడా పెరుగుతూ ఉంటుంది అంటారు. సో అందుకని మీకు వీలైతే కనుక కుబేర కుంకుమని తెచ్చుకొని మీరు పూజనైతే చేసుకోండి. కుబేర కుంకుమతో పూజ చేసినప్పుడు ఓం యక్షాయ కుబేరాయ అని చెప్పి మనకి కుబేర మంత్రం అనేది ఉంటుంది కదా, సో ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ మనము 108 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీకు ఎలా వీలైతే అలాగా కుబేరస్వామికి మనము ఆ పచ్చ కుంకుమతో అయితే పూజను చేసుకోవచ్చు. ఒకవేళ మనకి మంత్రం చదవడం రాలేదు, ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ పూజనైతే చేసుకోవాలన్నమాట కుంకుమతోని. అండ్ అలాగే కుబేరస్వామికి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా మనము ఆ రోజు కుంకుమ పూజ కానీ లేదంటే పువ్వులతో కానీ ముత్యాలతో కానీ మీ దగ్గర చిట్టు గాజులు గోమతి చక్రాలు లక్ష్మీ కవ్వలు ఇలాంటివి ఉంటాయి కదా లక్ష్మీప్రదమైనవి తామర గింజలు వాటి అన్నిటితో కూడా మనము అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలన్నమాట. ధనత్రయోదశి రోజు నిజంగా నార్త్ సైడ్ అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటారండి, మార్వాడీస్ ఎక్కువగా చాలా గ్రాండ్గా చేసుకుంటారు అన్నమాట ఈ పూజ అనేది. అండ్ మనం ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో చేస్తే అంత మంచిదన్నమాట. సో మీ దగ్గర ఏది వీలుంటే వాటితోనే పూజ చేసుకోండి. కుంకుమ వీలుంటుంది, కుంకుమ పూజ చేసుకోండి చాలా మంచిది. కుంకుమ పూజ చేసుకునేటప్పుడు మనము లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం కానీ లేదంటే ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మనం పూజనైతే చేసుకోవాలన్నమాట. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు, లేదు ఏది రాదు అనుకుంటే అలా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ కూడా కొంచెం కొంచెంగా అమ్మవారి దగ్గర కుంకుమ వేసుకుంటూ ఒక ప్లేట్లో కానీ ఒక తమలపాకులో కానీ కుంకుమ వేసుకుంటూ మనము పూజనైతే చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి మనం కుబేర యంత్రాన్ని పెట్టుకున్నాం కదా, ఆ కుబేర యంత్రానికి కూడా మనము కాయిన్స్ అక్షంతలు పువ్వులు అన్నీ కూడా పెట్టుకొని మనము కుబేర యంత్రానికి కూడా పూజ అనేది చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలన్నమాట. రెండు చేతులు జోడించి రెండు మోకాలు వేసి శిరస్సు వంచి దండం పెట్టుకోవాలి.
మాకు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలి, మా ఇంట్లో ఎలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఏవీ లేకుండా అందరం కూడా బాగుండాలి, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతోగాలి తల్లి అని చెప్పి మన మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి అమ్మకైతే దండం పెట్టుకోవాలి. అండ్ ఈరోజు మనము ఏది నచ్చితే అది నైవేద్యంగా సమర్పించవచ్చు. అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ కానీ కొబ్బరికాయ, అరటిపళ్ళు అండ్ స్వీట్స్, రకరకాలైన పిండి వంటలు, మీ ఓపిక, మీకు ఎంత ఎన్ని నచ్చితే అన్ని హ్యాపీగా మీరు వండి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు అన్నమాట. ఆవు పాలు చాలా ఇంపార్టెంట్, ఆవు పాలు కూడా పెట్టుకోండి, చాలా మంచిది. అండ్ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా సమర్పించి అమ్మవారికి మంగళహారతి పాడుకుంటూ ముత్యాల హారతి కానీ లేదంటే పచ్చకర్పూరంతో కానీ ముద్దకర్పూరంతో కానీ ఏకహారతితో కానీ హారతి అనేది ఇచ్చి అమ్మవారికి హారతి పాటలు కూడా పాడుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ విధంగా మనము లక్ష్మీదేవి అమ్మవారి, కుబేరలక్ష్మి అమ్మవారి ధనత్రయోదశి పూజని ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. అండ్ ఆ రోజు పప్పు దినుసులు తెచ్చుకోవడం అస్సలు మర్చిపోకండి, బంగారం వెండి కంటే అవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. అండ్ నాన్ వెజ్ తినకుండా మనము ఒంటిపోటు భోజనం చేస్తూ పూజను చేస్తే సరిపోతుంది, వేరే ఇంకే నియమాలు కూడా అక్కర్లేదు. ఈ విధంగా ధనత్రయోదశి పూజని అక్టోబర్ 22 సాయంత్రం మీరు 6 తర్వాత ఈ పూజను అయితే చేసుకోండి, మనకు అన్ని విధాలుగా కూడా మంచి చేకూరుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మనకి ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.